Describe the life cycle and pathogenicity of Ascaris lumbricoides. Ascaris lumbricoides యొక్క లైఫ్ సైకిల్ని, వ్యాధికారత, పాథోజెనిసిటీ అంటే వ్యాధికారత, వాటిని వివరించమని చెప్పాడు. సో కొన్నిసార్లు వాడు ఏం చేస్తున్నాడు అంటే, నాన్న మనం ఫస్ట్ డిస్కస్ చేసిన రెండు క్వశ్చన్లు కాకుండా ఒక్కొక్కసారి కొంచెం మిమ్మల్ని టఫ్ చేద్దామని చెప్పి ఈ క్వశ్చను 10 మార్క్స్కి ఇస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆ ఇంపార్టెంట్ రెండు క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఏం చేయాలో తెలియక ఖాళీగా వచ్చేస్తున్నాం. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మీరు నేర్చుకున్నారంటే బెనిఫిట్ ఏంటంటే, ఇది కనుక మీకు 10 మార్క్స్కి వచ్చినట్లయితే మనం డిస్కస్ చేసిన ఫస్ట్ రెండు క్వశ్చన్లో ఒకటి 5 మార్క్స్కి వస్తుంది. అంటే ఈజీగా ఈ 3 క్వశ్చన్లు నేర్చుకోవడం ద్వారా 10 to 15 మార్క్స్ అనేవి ఈజీగా ఈ యూనిట్ నుండి వస్తాయి. ఓకేనా? అందుకే దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఈ క్వశ్చన్ కూడా నేర్చుకోండి. ఓకేనా? మరి ఆన్సర్ చూద్దామా? చూడండి. ఆస్కారిస్ లూంబ్రికాయిడ్స్ ఈజ్ అన్ ఇంటెస్టినల్ పారాసైట్ ఆఫ్ ఏ మ్యాన్. మనిషిలో పేగులలో ఉండేటువంటి పారాసైట్స్, పరాన్న జీవులని ఆస్కారిస్ లూంబ్రికాయిడ్స్ అంటారు నాన్న. అయితే ఇట్స్ లైఫ్ సైకిల్ ఈజ్ సింపుల్ అండ్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 1 హోస్ట్. దీని లైఫ్ సైకిల్ అనేది చాలా సరళంగా ఉంటుంది. ఇది ఒకే ఒక హోస్ట్లో కంప్లీట్గా ఉంటుంది, అంటే సంపూర్ణమై ఉంటుంది. హెన్స్ ఇట్ ఈజ్ మోనోజెనెటిక్ పారాసైట్. అందువలన దీన్ని మోనోజైటిక్ పారాసైట్ అని పిలుస్తారు నాన్న. ఇట్ ఇన్ఫెక్ట్స్ ఉమన్స్ త్రూ ఫీకల్ ఆరల్ రూట్. మలం యొక్క మార్గము ద్వారా మనుషులకి ఇది సోకుతుంది నాన్న. ఓకేనా? ఇది దానికి సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. ఇక రెండోది ఎగ్ లేయింగ్. ఇది ఏ విధంగా గుడ్లు పెడుతుంది ఒకసారి చూద్దాం నాన్న. ద ఎగ్స్ ఆర్ లేడ్ ఇన్ ద హోస్ట్ ఇంటెస్టైన్. ఇది హోస్ట్ యొక్క ఇంటెస్టైన్లో గుడ్లు పెడుతుంది. అండ్ ఆర్ డిపాజిటెడ్ అవుట్ సైడ్ అలాంగ్ విత్ ద ఫేసెస్ ఆఫ్ హోస్ట్. హోసెస్ యొక్క ఫేసెస్ అవుట్ సైడ్ వైపు ఇది వాటిని డిపాజిట్ చేస్తుంది నాన్న. అయితే ద ఎగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ హ్యూజ్ నెంబర్స్. ఇది చాలా ఎక్కువ సంఖ్యలో గుడ్లు పెడుతుంది. ఎంత అంటే రోజుకి 1,50,000 నుంచి 2,00,000 గుడ్లు పెడుతుంది పెర్ డే. ఒక రోజుకి ఎన్ని గుడ్లు పెడుతుందనా? 1,50,000 నుంచి 2,00,000 గుడ్లను పెడుతుంది. సో ఇది అది గుడ్లు పెట్టే విధానం. సో దాని యొక్క ఎగ్స్ సంబంధించిన డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది నాన్న, చూడండి. సో ఇది ఈ విధంగా ఉంటుంది దాని డయాగ్రామ్. ఓకేనా? ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఇది కూడా మనిషిలో ఈ విధంగా ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ అయినా మీరు నేర్చుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటైనా కంపల్సరీగా నేర్చుకోవాలన్నా. ఇది సైకిల్, దాని యొక్క సైకిల్కి సంబంధించిన డయాగ్రామ్. ఈ విధంగా ఏ విధంగా ఎంటర్ అవుతుంది, ఏ విధంగా వస్తుంది, మరలా ఏ విధంగా ఎంటర్ అవుతుంది, ఇలా దీని యొక్క సైకిల్కి సంబంధించిన డయాగ్రామ్. కాబట్టి ఇది కూడా నేర్చుకోండి. ఓకేనా? సో చూడండి నాన్న, ఇప్పుడు గుడ్లు పెట్టడం చూసాం. అయితే ఇది ఏ విధంగా సోకుతుంది, ఇన్ఫెక్షన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ద ఇన్ఫెక్షన్ టు హోస్ట్ ఈజ్ ఎఫెక్టెడ్ వెన్ ద ఎగ్స్ ఆర్ స్వాలోడ్ యాక్సిడెంటల్లీ అలాంగ్ విత్ ద కాంటమినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్ ఆర్ వెజిటేబుల్స్ ఆన్ రీచింగ్ ద డ్యూడనం. సో ఇదంతా అవసరం లేదు నాన్న. సింపుల్గా ఒక మాట చెప్తా చూడండి. అసలు ఇది ఎప్పుడు ఇన్ఫెక్ట్ అవుతుందంటే, మనుషులు ఆహారం తీసుకునేటప్పుడు కలుషితమైన ఆహారాన్ని తీసుకున్నా, కలుషితమైన నీటిని తీసుకున్నా, కలుషితమైన వెజిటేబుల్స్ తీసుకున్నా, వాటి మీద ఉన్నటువంటి గుడ్లు వాటితో పాటు అనుకోకుండా మింగేయడం వల్ల ఇది ఇన్ఫెక్ట్ అవుతుంది నాన్న. సో అలా మింగేసిన తర్వాత ఆ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో రీచింగ్ ద డ్యూడానం. డ్యూడానం అంటే తెలుగులో ఆంత్రమూలము అంటాం. ఇది సెకండ్ స్టేజ్ రీహేబిటెడ్ ఫామ్ లార్వల్ హ్యాచెస్ అవుట్ ఆఫ్ ద ఎగ్. ఎప్పుడైతే ఇవి ఆంత్రమూలాన్ని చేరుతాయో సెకండ్ స్టేజ్ హ్యాబిటెడ్ ఫామ్ని ఎగ్ నుంచి బయటికి ఫామ్ చేస్తాయి. సో ఇది ఇన్ఫెక్షన్ అన్న. దీని యొక్క ప్రైమరీ మైగ్రేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ద సెకండ్ స్టేజ్ లార్వా ఆఫ్టర్ హ్యాచింగ్ అవుట్ ఆఫ్ ద ఎగ్. ఎగ్ నుంచి ఎప్పుడైతే సెకండ్ స్టేజ్ లార్వా అనేది బయటకు వస్తుందో ఎగ్ పెనట్రేట్స్ ద మ్యూకస్ మెంబ్రేన్ ఆఫ్ ద ఇంటెస్టైన్. అలా బయటకు వచ్చినది ఇంటెస్టైన్ మ్యూకస్ మెంబరీన్లోకి, అంటే పేగులో ఉన్నటువంటి శ్లాస్మ పొర ఏదైతే ఉంటుందో అందులోనికి పెనట్రేట్ అవుతుంది, అంటే చొచ్చుకొని పోతుంది. అలా చొచ్చుకొని పోయి ఎంటర్స్ ద బ్లడ్ స్ట్రీమ్, అలా పేగు యొక్క శ్లాస్మ పొరం నుంచి మనకి రక్త ప్రవాహంలోకి ఇది ఎంటర్ అవుతుంది. ఇట్ ఈస్ క్యారీడ్ టు ద లివర్, అలా రక్త ప్రవాహంలోకి చేరినటువంటి ఇది ఎక్కడికి, లివర్ దగ్గరికి క్యారీ అవుతుంది త్రూ ద హెపటిక్ పోర్టల్ సర్క్యులేషన్. హెపటిక్ పోర్టల్ సర్క్యులేషన్ కారణంగా బ్లడ్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఇది లివర్లోకి మనకి క్యారీ అవుతుంది. సో చూడండి, అండ్ ఫ్రమ్ లివర్ ఇట్ ఎంటర్స్ ద హార్ట్. లివర్స్ నుంచి, అండ్ ఫ్రమ్ లివర్ ఇట్ ఎంటర్స్ ద హార్ట్, లివర్ నుంచి హార్ట్లోకి ఎంటర్ అవుతుంది. సో అలా ఎంటర్ అయినటువంటిది ఫ్రమ్ హార్ట్ ఇట్ ఎంటర్స్ ద పల్మనరీ ఆర్టరీ. గుండె నుంచి పల్మనరీ హార్ట్లోకి, ఆర్టరీ అంటే పుప్పుసధామని అంటాం తెలుగులో, పల్మనరీ ఆర్టరీలోకి వెళ్తుంది. అండ్ దెన్ ఆ తర్వాత రీచెస్ ద లంగ్ త్రూ ద బ్లడ్, బ్లడ్ ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. చూసారా, నోట్లోకి మింగింది, అక్కడ నుంచి ఫస్ట్ అందులోకి వెళ్ళింది, ఇంటెస్టైన్ మ్యూకస్ మెంబరీన్లోకి వెళ్ళింది, అక్కడి నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళింది, అక్కడి నుంచి లివర్కి వెళ్ళింది, లివర్ నుంచి హార్ట్కి వెళ్ళింది, హార్ట్ నుంచి పల్మనరీ ఆర్టరీకి వెళ్ళింది, అక్కడి నుంచి ఇంకా చివరికి ఎక్కడికి వెళ్ళింది, లంగ్స్, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత హియర్ ఇట్ సెటిల్స్ డౌన్ ఇన్ ద ఆల్వేలీ ఆఫ్ హోస్టస్ లంగ్ ఫర్ సమ్ టైమ్. కొంతకాలం పాటు ఊపిరితిత్తుల్లోని ఆల్వేలీ దగ్గర ఇది కొంతకాలం సెటిల్ అయి ఉంటుంది. అండ్ అండర్ గోస్ 2 more moulds, అదేవిధంగా 2 లేదా అంతకంటే ఎక్కువ మౌల్డ్స్కి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇట్ అటైన్స్ ఇన్ సైజ్ ఆఫ్ 1 to 2 micrometer, 1 నుంచి 2 మైక్రోమీటర్లు వృద్ధి చెందుతుంది. ఓకేనా, ఇది ప్రైమరీ మైగ్రేషన్ అమ్మ. ఆ ప్రైమరీ మైగ్రేషన్ అయిన తర్వాత దీని యొక్క సెకండరీ మైగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఫ్రమ్ ఆల్వేలీ ద లార్వా కమ్స్ ఇన్ టు ద ప్యారింగ్స్. ఆల్వేలీ నుంచి లార్వా అనేది ప్యారింగ్స్లోకి వస్తుంది నాన్న. అలా వచ్చి హీర్ ఇట్ ఇరిటేట్స్ ద ప్యారింజియల్ వాల్ అండ్ కాజెస్ కాహింగ్. సో ఇది దేన్ని ఇరిటేట్ చేస్తుందంటే ప్యారింగిల్ వాల్ని ఇరిటేట్ చేస్తుంది, అంటే గొంతు దగ్గర ఉన్నటువంటి ఈ భాగాన్ని ఇరిటేట్ చేస్తుంది. అలా ఇరిటేట్ చేయడం వల్ల మానవుడు దగ్గడం ప్రారంభిస్తాడు. అయితే ఇట్ ఈజ్ స్వాలోడ్, ఇది మింగబడి, అండ్ రీచెస్ ద ఇంటెస్టైన్ వన్స్ అగైన్. అలా ఇక్కడ దగ్గు వస్తున్నప్పుడు మరలా మనం కఫం లాంటిది మరలా మింగేస్తాం కదా, ఆ మింగేసింది మరలా ఇంటెస్టైన్ పేగులోకి వెళ్ళిపోతుంది వన్స్ అగైన్. అండ్ రిపీట్స్ ద లైఫ్ సైకిల్. అలా లోపలికి వెళ్ళింది, మళ్ళీ లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అక్కడ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి హార్ట్కి వెళ్తుంది, లివర్కి వెళ్తుంది, అదేవిధంగా పల్మనరీ ఆర్టరీకి వెళ్తుంది, అక్కడి నుంచి లంగ్కి వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుండి వచ్చి ఈ ప్యారంగిల్ వాల్ని ఇన్ఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా సైకిల్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. సో దిస్ అన్యూజువల్ జర్నీ, ఇలాంటి అసాధారణమైన ప్రయాణం అనేది లార్వా యొక్క ఇలాంటి అసాధారణ ప్రయాణం త్రూ వేరియస్ ఆర్గాన్స్, వివిధ రకాలైనటువంటి అవయవాల గుండా, అంటే హార్టు, లివరు, పల్మనరీ ఆర్టరీ, లంగ్, ఇలాంటి వివిధ రకాల భాగాల గుండా జరుగుతుంది. అవుట్ సైడ్ ద ఇంటెస్టైన్, పేగుకు బయటి వైపున జరిగేటువంటి హోస్ట్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రా ఇంటెస్టినల్ మైగ్రేషన్. హోస్ట్ యొక్క పేగుకి బయటి వైపున జరిగేటువంటి దీన్ని ఎక్స్ట్రా ఇంటెస్టినల్ మైగ్రేషన్ అని పిలుస్తాం. సో ఓకేనా, ఇది ఫస్ట్ మైగ్రేషన్ అండ్ సెకండరీ మైగ్రేషన్. తర్వాత ప్యాథోజెనిసిటీ, ఇది ఏ రకంగా వ్యాధికారతను ప్రదర్శిస్తుంది. ద డిసీజెస్ కాజ్డ్ బై ఆస్కారిస్, ఆస్కారిస్ చేత సోకినటువంటి వ్యాధులు ఏదైతే ఉందో దాన్ని ఆస్కారియాసిస్ అని పిలుస్తామమ్మ. ద లార్వల్ స్టేజెస్ ఆర్ మోర్ హార్మ్ఫుల్. ఈ ఆస్కారిస్ యొక్క లార్వా స్టేజ్ ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరం. దెన్ ద అడల్ట్ స్టేజెస్, అడల్ట్ స్టేజ్ కంటే లార్వా స్టేజ్ అనేది అత్యంత ప్రమాదకరం. పాథోజెనిసిటీ ఆఫ్ ఆస్కారిస్, ఆస్కారిస్ యొక్క వ్యాధికారత అనేది డిపెండ్స్ ఆన్ సెవరిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇన్ఫెక్షన్ గురయ్యే తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది నాన్న, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడైనా అర్థం అవ్వకపోతే 1 నిమిషం వెనక్కి వెళ్ళి మరలా వినండి. ఓకేనా, చూడండి. హెవీ ఇన్ఫెక్షన్ ఈజ్ హౌఎవర్ సీరియస్. ఇది ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయితే సీరియస్ అవుతుంది నాన్న. ఇట్ కాజెస్ వీక్నెస్. దీని కారణంగా బలహీనత అనేది వస్తుంది, అనీమియా వస్తుంది. అదేవిధంగా స్టంటెడ్ గ్రోత్ త్రూ మ్యాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపం వల్ల పెరుగుదల కూడా తగ్గిపోతుంది. అయితే టాక్సిన్స్, విషపూరితాలు అనేవి ప్రొడ్యూస్డ్ బై ద పారాసైట్ కాజ్ ఇరిటేషన్ ఆఫ్ ఇంటెస్టినల్ మ్యూకస్. ఇంటెస్టినల్, పేగులోని శ్లాష్మం అనేది ఇరిటేషన్లకు గురైనప్పుడు విష పదార్థాలు అనేవి రిలీజ్ అవుతాయి. అయితే వీకెన్ ద డైజెషన్. ఇది డైజెషన్, జీర్ణక్రియను కూడా బలహీనపరుస్తుంది. డ్యూరింగ్ మైగ్రేషన్, మైగ్రేషన్ జరుగుతున్న సమయంలో లార్వా అనేది కాజెస్ ఇర్రేషన్, ఇంటెన్స్ కాఫ్. ఇర్రేషన్ని, ఇరిటేట్ని తెప్పిస్తుంది, దానివల్ల దగ్గు వస్తుంది. అదేవిధంగా హెమోరోరేజ్ అండ్ ఇన్ఫ్లమేషన్ లీడింగ్ టు న్యుమేనియా. దీని యొక్క హెమోరేజ్ మరియు ఇన్ఫ్లమేషన్ అనేది న్యుమేనియాకు దారితీస్తాయి. ఓకేనా, ఇవన్నీ కూడా దాని నుండి వచ్చేటువంటి డిసీజెస్ నాన్న. సో ద లార్వా మే ఆల్సో కాజెస్ సీరియస్ లెసన్స్ ఇన్ వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ద హోస్ట్. ఇది హోస్ట్లో వివిధ రకాలైనటువంటి అవయవాల మీద సీరియస్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది నాన్న. అయితే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? దీన్ని కంట్రోల్ చేయడానికి సింపుల్గా 3 మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఇట్ కెన్ బి ప్రివెంటెడ్ బై వాషింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ బిఫోర్ ఈటింగ్. తినే ముందు కూరగాయలను కానీ పళ్ళు కానీ కడుక్కొని తినాలి. ఇది మొదటి రకమైనటువంటి మెథడ్. టీచింగ్ చిల్డ్రన్, పిల్లలకి ఏమని బోధించాలంటే టు వాష్ హ్యాండ్స్ బిఫోర్ మీల్స్ ఈజ్ ద బెస్ట్ కంట్రోల్ మెథడ్. ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోమని పిల్లలకి బోధించాలి. ఇది ఉత్తమమైనటువంటి పద్ధతి. ఇక అడల్ట్ వార్మ్స్, ఇందులో పెద్ద పురుగులు ఏవైతే ఉన్నాయో ఇవి కెన్ బి రిమూవ్డ్ బై గివింగ్ ద పేషెంట్ సూటబుల్ మెడికేషన్ అండర్ మెడికల్ సూపర్వైజన్. వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులు ఇవ్వడం వల్ల ఈ అడల్ట్ వార్మ్స్ అనే వాటిని సులభంగా తొలగించవచ్చు. ఈ 3 దీని యొక్క కంట్రోల్ మెథడ్స్. ఓకేనా, సో ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఎగ్స్ ఏ విధంగా పెడుతుంది, ప్రైమరీ మైగ్రేషన్ ఏ విధంగా జరుగుతుంది, సెకండరీ మైగ్రేషన్ ఏ విధంగా జరుగుతుంది, దీని యొక్క పాథోజెన్సిటీ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తాం, ఈ అన్నిటినీ కూడా ప్రతి దాంట్లో ఒక 3 to 4 పాయింట్స్తో మాట్లాడాం. ఓకేనా, చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఎంత డిస్కస్ చేసామో అంతే ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వచ్చినట్లయితే ఒక హాఫ్ మార్క్ కూడా తీయడానికి ఛాన్స్ ఉండదు. డ్యామ్ షూర్గా మనం ప్రిపేర్ అయినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఒక 10, ఒక 5 మార్క్స్ అనేది వస్తుంది. ఓకేనా, సో దీంతో మనం 3rd యూనిట్, సెకండ్ సెమ్ జువాలజీలో 3rd యూనిట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం 4th యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.